తీసుకున్న రొట్టె రొట్టెలోకి ఎగ్ ఫ్రై కోడిగుడ్లు ఉల్లిగడ్డలు వేసి మార్చినామండి. ఇది ఎగ్ పుడ్జ్ చాలా బాగుంటుంది. అలాగే చికెన్ పకోడా, ఆలగడ్డ కూర, పప్పుచారు, అలాగే పెరుగు, అన్నం. No tin ma. బాగుంది లే కర్రీ, నేను కూడా తిన్నా. దున్నరొట్టెలోకి ఎగ్గుతే చాలా బాగుంటుంది, చపాతి కన్నా దున్నరొట్టెలోకి బాగుంటుంది. ఇంకా కాకపోతే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే మనం ఉల్లిగడ్డలు వేస్తాం కదా, కారం లేకపోతే అంతగా బాగుండదు. ఈరోజు చికెన్ చేయాలనుకున్నానండి, కానీ పకోడా తెస్తా ఉన్నాను మా ఆయన, అందుకని చికెన్ చేయలేదు, పకోడా తెప్పించాను. బెన్నలు లేదు, కొద్దిగా బియ్యం వేసిన ఇంకా పెద్ద వచ్చినాయి రొట్టెలు, కొంచెం మరి ఎక్కువ వేస్తే బాగుండదు. బెన్నలు జనలాగానే పట్టించుకోవాలి, కొంచెం మరి రెండు పళ్ళు పట్టించినామంటే ఒక పిడకలు రెండు పిడకలు అంతే. ఇది
కానీ ఆయిల్ డిఫరెంట్ అనిపిస్తుంది నాకు. మా అమ్ముకంట అది చికెన్ అయిపోయిందా హోమ్వర్క్ మనం రాసుకోవచ్చు కదా. మా అక్క కొప్ప అంటే పనిచేస్తాను. చిన్న ఈరోజు మా అమ్మ చేసింది. కొంచెం మాడకాయ చిన్న పడితే సరే అబ్బా డబ్బులు మగ్గుతున్నారా మా నాన్న
పెరుగు కలుపు పెరుగన్నం కలుపుతాడు, చూస్తే మాకే తినాలనిపిస్తుంది అట్లా కలుపుతాడు మా నాన్న. కాదు గిన్నె ఇదేనా? అవునా అయిపోయింది. ఇది ఎట్లా తీసుకొని చేయబడుతుంది అండి? స్పూన్ నేమ్ నానా ఇడు కూడా చూడు మరకాయ చెట్టు. ఎలా తినేదంటేలమ్మా మా అమ్మ రెడీ, మనం భావన్ అనడానికి రెడీ ఉన్నట్టు. నా నాన్న అప్పుడు మాత్రం అనడు. అయినా మేము నీ అందరూ సతాయించాం మా నాన్న. మా నాన్న నువ్వు ఏమి సతాయిస్తావు? మాది పక్కన పెట్టు నాన్న. మా అది పక్కన అంటే పెట్టు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా బాగున్నాయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.